భలే ఉంది పుస్తకం. ఏముంది ఇందులో? బోలెడన్ని విషయాలున్నాయి, వింటావా? రామది ఆదికవి నన్నయ్య. ఈరోజు మనం ఆదికవి నన్నయ్య గురించి, అలానే ఆయన్ని ఆదరించిన రాజు రాజరాజ నరేంద్రుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? నన్నయ్య 11వ శతాబ్దం క్రీస్తు శకం 1023 నుండి 1063 మధ్య కాలానికి చెందినవారు. అంటే 1023 నుండి 1063 మధ్య కాలం అన్నమాట. రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో కుల బ్రాహ్మణుడిగా ఆస్థాన కవిగా ఉండేవారట. రాజరాజ నరేంద్రుడు ఎవరో తెలుసా? సుమారు 1000 సంవత్సరాల ముందు, అంటే 11వ శతాబ్దంలో తీరాంధ్ర ప్రాంతాన్ని చాళుక్య రాజు విమలాదిత్యుడు పరిపాలించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని వెంగీదేశం అనేవారు. ఆ విమలాదిత్యుడి కుమారుడే రాజరాజ నరేంద్రుడు. శత్రువుల దాడి నుండి రాజ్యాన్ని రాజరాజ నరేంద్రుడు ఎలా కాపాడుకున్నాడో, దానికి నన్నయ్య గారు ఎలా సహాయం చేశారో తెలుసుకుందామా ముందు? క్రీస్తు శకం 1019, అంటే 1019లో విమలాదిత్యుడు మరణించాడు. రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. అయితే రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకాన్ని ప్రతిఘటించి అతని సవతి తమ్ముడు విజయాదిత్యుడు కర్ణాటక కళింగ కుంతల రాజుల సహాయంతో వేంగిని ఆక్రమించాడు. చేసేదేం లేక రాజరాజు తమిళదేశంలో ఉన్న వాళ్ళ మేనమామ చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి సహాయం చేయమన్నాడట. మామ సహాయంతో రాజరాజు రాజ్యాన్ని దక్కించుకున్నాడు. క్రీస్తు శకం 1022, అంటే 1022లో రాజరాజ నరేంద్రుడికి పట్టాభిషేకం జరిగింది. అయితే పట్టుమని 10 ఏళ్ళు గడవక ముందే మళ్ళీ విజయాదిత్యుడు చాళుక్య జయసింహుడి సహాయంతో వేంగి రాజధాని బెజవాడను ఆక్రమించాడట. మళ్ళీ రాజరాజుకు మేనమామ సహాయం అవసరమైంది. ఈసారి చోళ చక్రవర్తి 3 దండనాయకులతో పెద్ద సైన్యాన్ని పంపి క్రీస్తు శకం 1035, అంటే 1035లో మేనల్లుడికి రాజ్యం తిరిగి దక్కేలా చేశాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ 10 ఏళ్ళు గడవకుండానే విజయాదిత్యుడు రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చాడు. అయితే ఈసారి రాజరాజుకి మేనమామ సహాయం చేయడానికి లేకుండా పోయాడు. అతను చనిపోవడంతో మామ కొడుకు రాజాదిరాజును సహాయం అడిగాడట. అయితే అతను సహాయం చేసినట్టు లేదు. ఇలాంటి సమయంలో రాజరాజ నరేంద్రుడు వారి కులబ్రాహ్మణుడైన నన్నయ్య రాజనీతిని ప్రయోగించారట. పశ్చిమ చాళుక్యులకు అమాత్యుడిగా ఉన్న వానస మధుసూనయ్యకు బంధువైన వానస నారాయణ భట్టు చిన్నతనంలో నన్నయ్య గారితో కలిసి చదువుకున్నారట. నారాయణ భట్టు గారితో ఉన్న స్నేహంతో రాజరాజుకి చాళుక్యరాజుకి స్నేహం కుదిర్చి నారాయణ భట్టుని పశ్చిమ చాళుక్య రాయబారిగా రాజమహేంద్రవరంకి రప్పించి రాజరాజుకి మళ్ళీ ఎటువంటి శత్రుదాడులు జరగకుండా ఉండేలా రాజనీతిని ప్రయోగించారట నన్నయ్య గారు. అలా ఆ పశ్చిమ చాళుక్యుల సహాయంతో విజయాదిత్యుడిని ఓడించి రాజ్యాన్ని దక్కించుకున్నాడట రాజరాజ నరేంద్రుడు. బెజవాడ కర్ణాటక రాజ్యం సరిహద్దుకు దగ్గరగా ఉండడం వల్ల మాటిమాటికి శత్రువుల దాడిని ఎదుర్కోవలసి వస్తుందని, రాజ్యానికి మధ్యలో గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరం అనే కొత్త నగరాన్ని నిర్మించి దాన్ని తమ రాజధానిగా మార్చుకున్నారట రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడు వేంగీదేశానికి రాజు అయ్యాక ఆయన సామాన్య జనాన్ని చాలా దగ్గరగా చూశారట. జైనులు బుద్ధులు ఆ రోజుల్లో సామాన్య జనాలకు అర్థమయ్యే భాషలోనే ప్రబోధాలు చేసేవారంట. అందుకే వారి పాటలు కథలు ప్రజలలోకి త్వరగా వెళ్ళిపోయాయి. అయితే మన వేదాలు మాత్రం సంస్కృతంలోనే ఉండేవి కదా, వాటిని సామాన్యులు చదవలేరు పండితులైతే తప్ప. నేర్చుకోవాలని తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాళ్ళకి అవి అందకుండానే పోతున్నాయి. ఇవన్నీ చూశాక రాజుగారికి గట్టిగా అనిపించిందట, మన విజ్ఞానాన్ని కూడా సామాన్య ప్రజలకు అందేలా చేయాలి అని. అందులో నుంచి వచ్చిన కోరికే మహాభారతాన్ని తెలుగులోకి వినాలి అనుకోవడం. అందుకే ఆయన వెంటనే నన్నయ్య గారిని పిలిచి, నన్నయ్య గారు, నేను ఎన్నో పురాణాలు విన్నాను, అర్ధధర్మశాస్త్రాలు తెలుసుకున్నాను, చాలా కావ్య నాటకాలు చూశాను, అయినా నాకు మహాభారతం తెలుగులో వినాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. మీరు లోకజ్ఞులు, శబ్దశాసనులు, ఉభయకావ్య రచనా శోభితులు కదా, మీరు వ్యాసుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి రాయండి అని అడిగారట. నన్నయ్య గారు ఎంతో సంతోషించి, మీ అనుమతితో విద్వజ్జనుల అనుగ్రహంతో వెంటనే మొదలు పెడతాను అన్నారట. ఆ కాలంలో విద్యా పరిషత్తులు ఉండేవట. అందులో ఉండే పండితులని విద్వజ్జనులు అని పిలుస్తారట. సంస్కృతంలో కాక వేరే భాషలలో కావ్యాలు రాయాలంటే
వాళ్ళ నుండి అనుమతి తీసుకోవాలంట. వాళ్ళేమో అంత తొందరగా అనుమతించరు సంస్కృతం కాకపోతే. అప్పట్లో సంస్కృత భాషకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయితే నన్నయ్య గారిని స్వయాన మహారాజు గారే మహాభారతాన్ని తెలుగులోకి రాయమన్నారు కాబట్టి వాళ్ళు కూడా త్వరగానే అనుమతించారట. అలా నన్నయ్య గారు తెలుగులో మహాభారతం రాయడం మొదలుపెట్టారు. నన్నయ్య గారి బాల్య స్నేహితుడు నారాయణ భట్టు మహాభారతం రాయడానికి సహకరించారట. వ్యాసభారతం నుండి కథను అనుసరించినా పూర్తిగా ఎలాగుందో అలానే అనువదించలేదట నన్నయ్య గారు. అంటే ఒక సంస్కృత శ్లోకానికి ఒక తెలుగు పద్యం వచ్చేలాగా ఆయన అనువదించలేదు, పూర్తిగా స్వేచ్ఛ అనువాదం చేశారట. ఇందుకు ఒక కారణం ఉందంటారు. 11వ శతాబ్దానికి ముందే వ్యాసభారతాన్ని కన్నడంలోకి పంపకవి విక్రమార్జున విజయం అనే పేరుతో రాశారట. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాసభారతం కాదట. వ్యాసుడి లక్ష్యము పరమార్థము అందులో లేదట. కథా గమనము పాత్రల పేర్లు మాత్రమే మిగిలాయట. స్వభావాలు మారిపోయాయట. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం కన్నా జైన తత్వమే ఎక్కువ ఉందంట అందులో. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం, భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడం కోసం నన్నయ్య గారు స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించారట. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం 4వ ఆశ్వాసం 142వ పద్యం వరకు రాశారు. అరణ్యపర్వం పూర్తి చేయకముందే చనిపోయారట. ఇంద్ర విజయం, చాముండికా విలాసం అనే మరో 2 కావ్యాలు కూడా రాశారు. నన్నయ్య సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించారని చెప్తారు. మహాకావ్యం అంటే అది ఎంతో అపూర్వంగా హృదయాన్ని హత్తుకునేలా, వినగానే జ్ఞానాన్ని పొందగలిగేదిగా ఉండాలని నన్నయ్య గారు ఒక పద్యంలో చెప్పారట. ఆయన చెప్పిన లక్షణాలన్నీ మహాభారతంలో ఉన్నాయని, అందుకే మహాభారతం విజ్ఞాన సర్వస్వము, ధర్మశాస్త్రము, వేదాంతము, నీతి శాస్త్రము, మహాకావ్యము, ఇతిహాసము అని అంటారు. మహాభారతమే తెలుగులో మొదటి కావ్యమైంది. నన్నయ్య భట్టారకుడు తెలుగు సాహిత్యంలో ఆదికవిగా ప్రఖ్యాతుడయ్యాడు. వాగను శాసనుడు, శబ్ద శాసనుడు అనే బిరుదులను పొందాడు. ఇంకొన్ని విషయాలు చెప్పనా? మహాభారతం మొత్తం 18 పర్వాలు. మరి నన్నయ్య రాసింది 3 పర్వాలే కదా, మిగతా ఎవరు రాశారు? మహాభారతాన్ని తెలుగులో 3 కవులు రాశారు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ఈ 3 కవిత్రయం అని పిలుస్తారు. సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం. మరి తెలుగులో తొలి ఇతిహాసం భారతం. సంస్కృతంలో భారతం రాసింది వ్యాసుడు. వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు జయం. మహాభారతం దక్షిణాది భాషలలో మొదట తమిళంలో అనువదించారు. తమిళ్లో భారతాన్ని అనువదించింది 7వ శతాబ్దానికి చెందిన పెరిందేవనార్. కన్నడంలో పంపకవి విక్రమార్జున విజయం అనే పేరుతో, రన్నకవి గదాయుద్ధం అనే పేరుతో అనువదించారు. ఎన్ని విషయాలున్నాయో ఇందులో కదా, ఇంకో కవి గురించి కూడా తెలుసుకుందామా? అయితే ఈ పొడుపు కథకి సమాధానం చెప్పాలి. పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, విచ్చుకోకపోతేనూ గుచ్చుకుంటుంది. తెలుసా సమాధానం? ఆలోచించాలి. సరే మిత్రులారా, మీరు కూడా ఆలోచించి సమాధానం తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. మరో గొప్ప కవితో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.